కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ రాహుల్ త్రిపాఠి అసాధారణ ఇన్నింగ్స్ ఆడి హైదరాబాద్ జట్టును సునాయాసంగా గెలిపించాడు. త్రిపాఠి కేవలం 35 బంతులు ఎదుర్కొని 71 పరుగులు చేశాడు. ఆడిన కొంతసేపు కోల్కతా బౌలర్లను చిత్తుచిత్తుగా బౌండరీలు కొట్టాడు. విచక్షణ రహితంగా సాగిన త్రిపాఠి ఇన్నింగ్స్ చూసి చేసేదేమీ లేక కోల్కతా బౌలర్లు చేతులెత్తేశారు. మ్యాచ్ ముగిసిన తర్వాత రాహుల్ త్రిపాఠి గెలిచిన ఆనందాన్ని మీడియాతో పంచుకున్నాడు. రాహుల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజున ఆటను నేను చాలా ఆస్వాదించాను. కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరపున ఆడినంత కాలం ఎంత ఆస్వాదించానో వారికి ప్రత్యర్థిగా ఆడుతున్నప్పుడు కూడా అంతే ఆస్వాదించాను. ఒకవేళ కొత్త బ్యాట్స్మెన్ క్రీజులకు వస్తే ఆండ్రూ రస్సెల్ షార్ట్ బాల్స్ వేస్తాడు. అందుకే నేను అలాంటి షాట్ ఆడడానికి రస్సెల్ బౌలింగ్లో ప్రయత్నించాను. వరుణ్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తాడు. కానీ ఎందుకో అతడు ఈ రోజు బంతిపై పట్టు కోల్పోయాడు. అందుకే నేను అతని బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నం చేశాను. నేను దేనికోసం ముందుగా సిద్ధపడను. కోల్కతా జట్టులో ఆడేటప్పుడు అదే చేసేవాడిని. ఇప్పుడు హైదరాబాద్ జట్టులో ఆడుతున్నప్పుడు అదే చేస్తున్నాను. గత కొద్ది రోజులుగా నేను ఆరోగ్య సమస్యలతో చాలా బాధపడుతున్నాను. కానీ హైదరాబాద్ జట్టు యాజమాన్యం నాకు చాలా బాగా సహకరించింది. చాలా కాలం నా విషయంలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ అలాంటి సందర్భాల వల్లనే నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నాను. అలా కష్టపడ్డ రోజులను నేను అంత తొందరగా మరిచిపోలేను. మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి వెళ్లక మునుపు నాకు కొన్ని చంచలమైన ఆలోచనలు వచ్చాయి. కానీ వాటిని అన్నిటినీ అధిగమించి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం సంతోషకరంగా ఉంది అని అన్నాడు.